కేసీఆర్ హరీష్ ఒత్తిడితోనే కాళేశ్వరం డిజైన్లకు ఆమోదం. కాళేశ్వరం కమిషన్ ఎదుట కుండబద్దలు కొట్టిన సిడిఓ మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి. పై స్థాయిలో మేము చూసుకుంటాం కదా, నీకేంటి ప్రాబ్లం అన్నారు. బలవంతంగా చెక్ లిస్ట్ పై సంతకాలు. బ్యారేజీల నిర్మాణం, నిర్వహణ, నాణ్యత అన్నింటిలోనూ తప్పిదాలు. సిడబ్ల్యూసీ ఆమోదం తర్వాత కూడా డిపిఆర్ లో మార్పు చేర్పులు. ప్రాజెక్టు ప్రతి డిజైన్ లోనూ తలదూర్చిన ఎల్ఎన్టీ కంపెనీ నిర్మాణాలను తనిఖీ చేసేందుకు గత ప్రభుత్వం తనను అనుమతించలేదని వెల్లడి. ఏమైందయ్యా అంటే, ఈ ఇంజనీర్లు వీళ్ళంతా కలిసి, సార్ ఇట్లా కట్టొద్దు సార్, ఇట్లా డిజైన్లు మారిస్తే ఉండదు సార్, ఈ ప్రాజెక్టు కూలిపోతా సార్, లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుంది సార్, ఇదంతా పబ్లిక్ పైసా సార్, దీన్ని ఆగం చేయదు సార్ అని చెప్పి ఇంజనీర్లు చెప్తే, మీకెందుకు మేము చూసుకుంటాం కదా మీద అని హరీష్ రావు కేసీఆర్ ఇద్దరు బెదిరించి ఇంజనీర్లతో సంతకాలు పెట్టించారట. సంతకాలు పెట్టిస్తే ఇవాళ కూలిపోయింది. ఈ కూలిపోవడానికి కారణం ఏందని ఎంక్వైరీ చేస్తే, ఇట్టెట్లా కట్టిరా అంటే, మాదేం లేదు సార్, వీళ్ళిద్దరు మమ్మల్ని బెదిరించారు, బెదిరించి సంతకాలు పెట్టిస్తే మేము పెట్టినాం, మా తప్పేం లేదు, వీళ్ళు కాళేశ్వరంలో వేల కోట్ల రూపాయలు దోసుక తింటందుకు మామ అల్లుడు కొడుకు ఆడినటువంటి డ్రామా ఇదని కాళేశ్వరం డ్రామా మొత్తం నిన్న బయట పెట్టారు. ఇక ఈ అంశం బయటపడుతుందని, ఇంకోవైపు నరేంద్ర మోడీ గారి పైన కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు చేస్తుందని, ఈ అంశాలు డైవర్ట్ చేయడానికి వీళ్ళు రైతు దుకాణం తెరిచిరు. నిన్న రైతు దుకాణం తెరిచి ఇక రైతు రుణమాఫీ గురించి రైతు రుణమాఫీ గురించి బీఆర్ఎస్ అయినా మాట్లాడాల్సింది. బీఆర్ఎస్కి ఏమైనా అర్హత ఉందా? వీళ్ళ లంగకథల వల్లనే కదా ఇప్పుడు ఈ లంగకథలన్నీ ప్రపంచం చర్చించుకోవద్దని, వీళ్ళు చేసిన దోపిడీని ఎట్టి పరిస్థితిలో జనం ఆలోచించొద్దని నిన్న ఆ ధర్నా పెట్టిరు. బీఆర్ఎస్ పార్టీ ధర్నా తర్వాత అప్లికేషన్లు పెట్టుకోవద్దు అంటాడు కేటీఆర్. అప్లికేషన్ ఏమంటాడు? ప్రభుత్వం కావాలి, రైతులట ఏడిపోవాలన్నట, కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర కోరి మీకు రుణమాఫీ కాకపోతే అంటాడు. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉంది, మీకు రుణమాఫీ కాకపోతే ఒక అధికారిని ఏర్పాటు చేసిరు, అధికారి దగ్గరికి మీ డాక్యుమెంట్స్ తీసుకొని పోండి, వెంటనే పరిష్కారం చేసుకోరని ఆయన చెప్తే, మీరు ఆడికి పోతే రుణమాఫీ అవుతుంది కదా, మళ్ళీ మీరు రోడ్డు ఎక్కలేరు, మళ్ళీ బదనాం చేయలేము సర్కార్ అని ఇంత లపంగా మాటలు కల్వకుంట్ల తారక రామారావు నిన్న మాట్లాడతారు. అప్పుడు మీ ఇంటికే వచ్చిరా మరి మీ ఇంటికి ప్రగతి భవన్ కాడికి అప్పుడు మీరుంటున్న ఇంటికాడికి వస్తే గొర్ర గుంజుకపోతే కిరసనాయిలు పోసుకొని తలగబెట్టుకున్నారు అప్పుడు కేసీఆర్ ఇంటి ముంగట. అది లేదా? ఇవాళ రైతులను రెచ్చగొట్టి, రైతులను ప్రభుత్వం మీదకి రెచ్చగొట్టి, మాకు రుణమాఫీ కాలేదు, మాకు ఇది కాలేదని రుణమాఫీ చేయడానికి టెక్నికల్ సమస్యలు ఉన్న విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భట్టి గారు, ముఖ్యమంత్రి గారు 100 సార్లు చెప్పారు. ఈ మాట క్లియర్ గా చెప్పారు, చేస్తామని చెప్తున్నారు. నీకు నిజంగా బీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఏ రైతులకైతే రాలేదో ఆ రైతుల లిస్టు తీసుకొని ఆ అధికారిని పెట్టకారు తీసుకుపోయి ఇలా ఎందుకు కాలేదు అని చెప్పి దగ్గర చెప్పి నీకు సోయి ఉంటే, రైతుల క్షేమాన్ని కొడితే ఆ పని చేయవు. రైతులకు అన్యాయం చేయడానికి, రైతులను మోసం చేయడానికి, మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇలా రైతులను వాడుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఏం మురగబెట్టిరా మీరు రైతులకు? ఏం చేసిరా మీరు రైతులకు? మొత్తం మోసమే కదా మీ కుటుంబం. ఇవాళ రైతుల కోసం అక్కర రావాల్సినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు గచ్చి తప్పిపోయింది? ఇవాళ 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ ఎటుపోయింది? దీని మీద చర్చ జరగాలి. రైతు సోదరులారా, ఈ 1,00,000 కోట్లలో మీకు తలా ఒక 2,00,000 రూపాయల పైసలు ఉన్నాయి. అందులో ఎక్కడ 2,00,000? 34 అంటే 6 లక్షలు. ఒక్కొక్క రైతు 6 లక్షల రూపాయలు మింగిరు. ఒక్కొక్క రైతు పేరు మీద 6 లక్షల రూపాయలు మింగిరు కేసీఆర్, ఆయన అల్లుడు, ఆ తర్వాత కేటీఆర్. రైతు ఏమంటుంటారు? ఇగో మరి నిజాలు కేసీఆర్ మాఫీ చేయకపోతే ఇంతమంది ధర్నా కోలేదు. ఇప్పుడు బలమైన రాప ధర్నాకు వాళ్ళ ఏం మా పైనోడు పోయిండు, మా బియ్యానోడు ఇట పోయిండు అంటే ఇది దౌర్జన్యమా లేకపోతే రేవంత్ అన్నమైన కోపమా? మీకు కావాలనుకుంటే అక్కడ పోయి బ్యాంకులో చెక్ చేసుకొని ఏమైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసుకోరు. కానీ క్రికెటర్ నాకు డౌన్ రేవంత్ రెడ్డి డౌన్ అంటే ఏంది? రేవంత్ రెడ్డి ఏమన్నా వీక్తారా మీరు? రైతుల స్పందన ఒరిజినల్ గా అంటే బీఆర్ఎస్ పార్టీ ఈ రకంగా ప్రజలను మిస్లీడ్ చేస్తా ఉంది. నేను చెప్తా ఉన్నా, ఎన్నికల సంఘానికి చెప్తా ఉన్నా, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ, ప్రజల్ని కన్ఫ్యూజన్ గురి చేస్తూ, ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలి. బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేసి ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. ఈ కార్యక్రమం ఏది? ప్రజలను మిస్లీడ్ చేస్తున్నటువంటి వీళ్ళని. ఇలా రైతు సోదరులారా, 2 లక్షల రుణమాఫీ పంచాయతీ ఇది. ఓకే, 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, మేమందరం చెప్పినాం, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పిండు. రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం 100% 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. ఇది మాకు శిలాశాసనం అని మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండు. ఇప్పుడు చెప్పండి ఒక మాట, ఇక్కడ 2 లక్షల రూపాయలు తిట్టు పెడితే కాళేశ్వరం 1 లక్ష కోట్లు కదా, 1 లక్ష కోట్లు అంటే దాదాపుగా ఒక్కొక్క రైతు పేరు మీద 6 లక్షలు. ఈ 6 లక్షల కోట్లు ఒక్క రైతుది 6 లక్షల మింగిరు కదా, ఒక్కొక్క రైతు దగ్గర 6 లక్షలు కేసీఆర్, హరీష్ రావు వీళ్ళు మింగిరు. దీని గురించి ఎవడు మాట్లాడాలి? 2 లక్షలు పెద్దదా, 6 లక్షలు పెద్దదా? 6 లక్షల రూపాయలు ఒక్కొక్క రైతు పేరు మీద దోసుక తిన్నరు ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం. ఎంక్వైరీలు అదే చెప్తున్నారు కదా, ఇగో ఈయన అదే చెప్తా ఉన్నాడు. ఎవరు? ఇగో సిడిఓ మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి చెప్తుంది అదే. అయ్యా, ఈ కాళేశ్వరం ఉండదు, కేవలం మీరు ఏది బుక్క తింటానికే సరిపోతుంది, ఇది ప్రజలకు అక్కడికి వచ్చేది కాదు, ఇట్లా మేము పనిచేయమంటే ఏ నువ్వు సంతకం పెట్టా, ఇగో పై స్థాయిలో మేము చూసుకుంటాం కదా, నీకేం ప్రాబ్లం, నువ్వు పెట్టు అని చెప్పి పెట్టించినట సంతకాలు. ఇదే కాళేశ్వరం మీద కాళేశ్వరం కట్టి ఒక 5-6 ఏళ్ళయింది. కాళేశ్వరం పేరు మీద జరిగిన దోపిడీ, కాళేశ్వరం ఎంత ప్రమాదమో, కాళేశ్వరము ఈ తెలంగాణ రాష్ట్రానికి అక్కెరకు రాదని, కాళేశ్వరం మనల్ని బతికించదు, మనమే కాళేశ్వరాన్ని బతికించాలని చెప్పి 6 సంవత్సరం ఫిబ్రవరి 23, 2016లో చెప్పిన నేను ఈ మాట. ఇగో ఇదే ఆ వీడియో, ఇగో చూడు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ కథ విప్పిన మల్లన్న దాదాపు ఫిబ్రవరి 23, 2018లో చెప్పిన ఇది. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ప్రజలారా, అక్కడికి పోయి కాళేశ్వరం కట్ట మీదకి పోయి చెప్పిన ఇదంతా ఏం జరిగింది, కాళేశ్వరం ఎంత మోసం, ప్రజలారా అప్రమత్తంగా ఉండాలని 2018లో హెచ్చరించిన లెక్క చూస్తే అనేక అప్లికేషన్లు తెలంగాణ ప్రభుత్వం వీళ్ళందరం కలిసిపోయి కాళేశ్వరం కట్ట మీద నిలబడి కాళేశ్వరం ఎంత ప్రమాదకరం, కాళేశ్వరం ద్వారా ఎంత కొంపలు మునగబోతున్నాయి, కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం కేసీఆర్ ఫ్యామిలీలు ఈ పైసలు బుక్కెత్తందుకు పెట్టుకున్న ప్రాజెక్ట్ అని చెప్పి చెప్పిన ఇవాళ సేమ్ అదే కదా. 6 సంవత్సరాల తర్వాత, దాదాపుగా 6.5 సంవత్సరాల తర్వాత తేలింది ఏంది, ఇదే కదా. ఆ రోజు నేను చెప్పినా, ఈ రోజు ఇది జరిగింది. ఆ రోజు ధరణి గురించి చెప్పినా, ఇది ధరణి దరిద్రం అని చెప్పినా అన్నట్టుగానే ధరణి దరిద్రమైంది. ఇవాళ ధరణి వల్ల వేలాదికు ఒక ఇబ్రాహీంపట్నం కాడ ఓ రైతు కాళ్ళు పైకి తల కిందికి పెట్టి నా ధరణి సమస్యను పరిష్కరించమని పెడతా ఉన్నాడు. ప్రొబిటెడ్ ల్యాండ్ ప్రొబిషన్లో పెట్టి రకరకాల హింస పెట్టి రైతుల చేతుల్లో హక్కులు లేకుండా చేసి ఇష్టారాజ్యంగా భూములను డిస్టర్బ్ చేశారు. నేను 2019లో చెప్పిన భూ రికార్డుల ప్రక్షాళన పేరు మీద మొత్తం రికార్డులన్నీ మాయమవుతున్నాయని చెప్పిన అన్నట్టుగానే మాయం చేసిండు, గ్లోబల్ ఇనావోన్కి ఇచ్చిండు రికార్డులకు సంబంధించి. ఇట్లా నేను కొన్ని 100 కుంభకోణాలు చెప్పిన కేసీఆర్, ఇవాళన్నీ బయటకు వస్తా ఉన్నాయి. ప్రజలారా, ఆ రోజు క్యూ న్యూస్ సత్య ప్రమాణంగా చెప్పింది, ఏం జరిగిందో చెప్పింది. అప్పుడు నాకు వేరే ఛానళ్లలో చెప్పే అవకాశం లేకుండే, కనీసం నేను వార్త రాద్దామన్న నాకు ఛాన్స్ లేకుండే, ఎందుకంటే ఆ యాజమాన్యాలు ఎందుకు ఇదంతా మనకెందుకు పంచాదన్నట్టుంటే ఆ రోజు ఆ కోపంతో ఆ బాధతోటి ఇదంతా ప్రజలకు తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఆ రోజు ఈ క్యూ న్యూస్ పెట్టి ఈ పేపర్లు దండాలకు కట్టి ప్రజలకు వివరించే ప్రయత్నం చేసిన. ఈ వివరించే క్రమంలోనే ప్రజలారా నేను ఒకటి బయట పెడతా ఉంటే ఎన్ని డాక్యుమెంట్లు, ఎన్ని ఎకరాలై, ఎన్ని కుంభకోణాలు బయట పెడితే, ఎన్ని కేసులు పెట్టిరు నా మీద, ఎన్ని దాడులు చేసిరు మా మీద, ఎన్ని హత్యాయత్నాలు చేసిరు, ఎన్నిసార్లు మమ్మల్ని జైల్లో బంధించిరు, ఎంత హింసకు గురి చేసినా ఏ ఒక్కరోజన్నా కేసీఆర్ తల వంచినమా? ఇవాళ ఈ పరిస్థితిలో ఉండి కూడా మేము ప్రభుత్వాన్ని ఒకటి అనాల్సి వచ్చినప్పుడు కూడా అనేటువంటి భావనలోనే క్యూనిస్ ఉంది, తీన్మార్మల నుండి తప్ప ఎవరికో లొంగ్యో మొంగ్యో కాదు. ఇవాళ మంచిని మంచి అని చెప్తా ఉన్నాం, చెడుని చెడని చెప్తా ఉన్నాం. ఇవాళ కెటి రామారావు ఆయన మాట్లాడతాడు పత్రికలు జర్నలిజం గురించి, నువ్వే నువ్వు మాట్లాడాలి పత్రికలు జర్నలిజం గురించి. నీ అయ్య ఎట్లా తిట్టే పత్రికలను, మీడియా వాళ్ళని, ప్రగతి భవన్లో కూర్చో సన్నాసులు కూర్చోరు అని, మీడియా వాళ్ళని సన్నాసులు, దరిద్రులు, ముట్టచోరుగాలు ఇవ్వా మీ అయ్య తిట్టి. ఇక నువ్వు చెప్తావు మీడియా స్వేచ్ఛ గురించి, నువ్వు నీ బీఆర్ఎస్ పార్టీని 1000 కిలోమీటర్ల లోపల పాతిపెట్టాలి కొడుకు, ఏమనుకుంటున్నావు? ఎక్కడ మీరు, ఎక్కడ తెలంగాణకు నీకేం సంబంధము? ఎప్పుడొచ్చినావు నువ్వు తెలంగాణకి? ఎక్కడ దోసుకున్నారు? ఈ కేవలం దోసుకోవడానికే కదా. ఏం చెప్పినావు కేసీఆర్ మాకాయాల? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అవినీతికి పాల్పడితే నా కొడుకునైనా బిడ్డనైనా జైలు వేస్తా తప్ప ఇడిచిపెట్టనని చెప్పినావు. నీ బిడ్డ లిక్కర్ దందాలు దొరికి జైలు ఉండే, నువ్వు వేయకపోతివి. బతుకమ్మ చీరల స్కాము, గొర్రెల స్కాము, బర్రెల స్కాము, కరెంటు స్కాము, ఇటు కాళేశ్వరం స్కాము, ఈ సుందిలా స్కాము, ఎక్కడ చూసినా స్కాములే. నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ, మీరు నలుగురే మేసిరు కదా. ఈ మేసినటువంటి దుర్మార్గులు ఇలా తెలంగాణలో రైతులకు రుణమాఫీ జరుగుతుంటే ఇలా కళ్ళు మండుతా ఉన్నాయి. ఉన్నదో లేదో చదురుకుంటా ఇంత రైతులకు ముద్దెక్కువ తినిపిద్దామని ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే, రైతుల కడుపు నింపుదాము, రైతన్న కన్నీరు పెట్టకుండా చూద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే ఈ ధర్నాలు చేసి డ్రామాలు అయిలే. ఈ కాళేశ్వరం మీద ముఖ్యమంత్రి గారు, ఈ కాళేశ్వరం మీద దీని సంగతి తేల్చాలి, అతివేగంగా తేల్చాలి. అతివేగంగా తేల్చాల్సిందే. వీళ్ళ భూములు, వీళ్ళ ఆస్తులన్నీ కబ్జాలు పెట్టాల్సిందే, ప్రభుత్వం జప్తు చేసుకోవాల్సిందే. కెటి రామారావు అంటాడు మొత్తం హైదరాబాద్ లో లక్షల స్క్వేర్ ఫీట్స్ కొట్టి పారేసిండు, వేలాది ఎకరాల భూములు కొట్టేసిండు. హరీష్ రావు లబ్బర్ చెప్పులు గతిలేనటువంటి హరీష్ రావు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఇలా 1000 కోట్ల రూపాయల స్థాయికి ఎట్లెదిగిండు? ఎక్కడి నుంచి వచ్చింది? కాయకష్టం చేసి తెచ్చిరా ఇవన్నీ. మా ప్రజలను, రైతులను దోపిడీ చేసిందే కదా. రైతుల నోట్లో మట్టి కొట్టి మీరు, మీ కుటుంబం బాగుపడ్డారు. కానీ ఇలా రైతాంగాన్ని ఆదుకొని రైతులకు కన్నీళ్లు లేకుండా చేయాలన్న సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే మీకు సిగ్గు లేకుండా, శరం లేకుండా ఇలా రైతులను తప్పుదోవ పట్టించి రైతాంగాన్ని చేయని అని చెప్పిందా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? చేస్తూనే ఉంది కదా, వాటి కోసం బడ్జెట్ కేటాయించింది కదా. 31,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పింది, చేసి తీరుతాం. దీని సంగతి ఏందో చెప్పురిగా. ఫ్లడ్ లైట్ల వెలుతురులో హడావిడిగా పనులు, దోమలు తిరుగుతున్నాయా? ఫ్లడ్ లైట్ల వెలుతురులో హడావిడిగా పనులు. కాళేశ్వరం ఎట్లా కట్టిరా అంటే ఫ్లడ్ లైట్ల వెలుతురులో హడావిడిగా పనులు పూర్తి చేయాలనే తొందరలో రాత్రింబవర్లు ఫ్లడ్ లైట్ల వెలుతురులో పనులు చేశారని. ఈ హడావిడి వల్లే క్వాలిటీ కంట్రోల్ చెక్, గేట్ల ఆపరేషన్, బ్యారేజీల నిర్వహణ సరిగా జరగలేదని మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి చెప్పారు. వాస్తవానికి ఫ్లడ్ లైట్ల వెలుతురులో సీక్వెంట్ ఫైల్స్ పనులు చేయకూడదు, కానీ 5000 సీక్వెంట్ ఫైల్స్ ను అలాగే వేశారు. మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ అయ్యాక చక్కదిద్దడానికి అవకాశం ఉన్నా పట్టించుకోలేదు. డిజైన్ విషయంలో సిడిఓ సిఈగా నాపై అప్పటి సీఎం, ఇరిగేషన్ మంత్రులు ఎలా ఒత్తిడి తీసుకొచ్చారో నిర్మాణం విషయంలోనూ అదే తరహా అడావిడి చేశారు. అందువల్లే నష్టం జరిగింది. డ్యామ్ తో పోలిస్తే బ్యారేజీలకు కొన్ని పరిమితులు, అనుకూలతలు ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్ గా, పీరియాడికల్ గా జరగాల్సిన తనిఖీలు, దిద్దుబాటు చర్యలు, మెయింటెనెన్స్ తదితరాలను చేపట్టాల్సి ఉన్నది. కానీ ఈ అంశాలను కనీస ప్రాధాన్యత ఇవ్వలేదు. నిజానికి బ్యారేజీలకు డిజైన్, డ్రాయింగ్ రూపొందించిన తర్వాత అందుకు తగినట్లు నిర్మాణం జరుగుతున్నదో లేదో చూడాల్సిన బాధ్యత సిడిఓ, చీఫ్ ఇంజనీర్దే. కానీ అందులో నాకు ఎలా రోల్ లేకుండా పోయింది. చెకింగ్ చేసే అవకాశం ఇవ్వలేదని ఆయన వాపోయారు. తాను ఏనాడు కాళేశ్వరంపై జరిగిన చర్చలు, సమావేశాల్లో పాల్గొననందున ఆ ప్రాజెక్టు ప్రతిపాదనలు, కాన్సెప్ట్ ఎవరిదో తనకు తెలియదని కమిషన్ కు నరేందర్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇప్పుడు చెప్పు హరీష్ రావు, నువ్వు ఎంత దొంగవో ఈ ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది. నీ అంత దొంగ నాటి సీఎం కేసీఆర్, ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు ఒత్తిళ్లతోనే కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లకు ఆమోదం తెలిపానని స్టేట్ సిడిఓ, మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు డిజైన్లను పరిశీలించేందుకు తనకు కనీసం సమయం కూడా ఇవ్వలేదని చెప్పారు. ఈ మేర కాళేశ్వరం కమిషన్ అంగీకరించారు. తప్పు జరిగింది, తప్పు చేసింది కేసీఆర్, హరీష్ రావు అని చెప్పి మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్టు కమిషన్ కూడా చెప్పేశాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ చేస్తున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఓపెన్ కోర్టులో భాగంగా గురువారం సిడిఓ, మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ పిసి ఘోష్ అడిగిన ప్రశ్నలకు నరేందర్ రెడ్డి సమాధానాలు ఇచ్చారు. బ్యారేజీల నిర్మాణం, నిర్వహణ, క్వాలిటీ చెకింగ్ ఇలా అన్నింటిలోనూ తప్పులు జరిగాయని ఆయన వెల్లడించారు. కాళేశ్వరం డిజైన్లలో హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్ సంబంధించిన అంశాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అలాంటప్పుడు చెక్ లిస్ట్ మొత్తానికి బాధ్యత వహిస్తూ సంతకం చేయలేనని హైదరాబాద్లోని కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్కు తేల్చి చెప్పాను. ఆ వెంటనే నాపై ఒత్తిళ్లు మొదలయ్యాయి. పై అధికారులు అప్పటి సీఎం కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఫోన్లు చేసి చెప్పారు, పై స్థాయిలో మేమున్నాం కదా, మీకేం ప్రాబ్లం, సంతకాలు పెట్టండి అంటూ నాతో బలవంతంగా సంతకాలు తీసుకున్నారు అని కమిషనరేటర్ నరేందర్ రెడ్డి వాపోయాడు. ఎలాంటి మాట మార్చింది. కాళేశ్వరం డిజైన్లు, డ్రాయింగ్లను ప్రీమెచ్యూర్ స్టేజ్లోనే సర్టిఫై చేశారా అని కమిషన్ ప్రశ్నించగా నరేందర్ రెడ్డి వివరంగా సమాధానం ఇచ్చారు. డిజైన్లకు సంబంధించిన వ్యవహారాలకు మాత్రమే నేను జవాబుదారిని, కానీ హైడ్రాలజీ ఇన్వెస్టిగేషన్కు సంబంధించిన అంశాల చెక్ లిస్ట్ పైన సంతకాలు పెట్టాలని నాపై ఒత్తిడి తెచ్చారు. ఇవి చాలు కేసీఆర్ను, హరీష్ రావును లోపల వారేసి వీళ్ళు కసరగక్కేదాకా తొక్కి వీళ్ళు ఏమేమి తిన్నారో, ఏమేమి మింగిరో జనం సొమ్ము. ఇలా 6 లక్షల కోట్ల 6-7 లక్షల కోట్ల అప్పు అయిందంటే వీళ్ళిద్దరు పుణ్యమే. పోనీవన్ ఎక్కడికి వచ్చిందంటే కేవలం వీళ్ళు దోసుక తింటందుకు సరిపోయింది. ఇది కాళేశ్వరంది.